हेलो अंडी, वेलकम टू माय चैनल। ई रोज अयिते नेनु मी कोसम ओक मंची वीडियो तीसुकोच्चानंडी। पोद्दु पोद्दुने एर्ली मॉर्निंग अंडी। ई वीडियो चूसारु कदा, चुट्टू एला उंदो कोंडलु। ट्रेकिंग ट्रेकिंग वच्चाम मेमु। चुट्टू बले पेद्द पेद्द कोंडलु, इदंता राये, किंद मोत्तं राये नेल। చాలా హైట్లో ఉంది, ఇది ఒక కొండ, కొండ పైన ఇదంతా వ్యూ. ఈ కొండ మీద నుంచి మనం కింద వ్యూ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నేనైతే ఇట్లాంటి వ్యూకి ఇప్పుడే వచ్చాను. మాది పల్లెటూరే అయినా కానీ చిన్నప్పటి నుంచి ఇట్లాంటి వ్యూస్ ఎప్పుడు చూడలేదు. నేను పొలాలకు వెళ్ళాను కానీ ఇట్లా కొండలెక్కి కొండ పైన నుంచి కింద ఉన్న వ్యూని చూడటం, పొద్దు పొద్దున్నే ఇట్లాంటి సన్ రైస్ని సన్ ఈ వ్యూని చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. అందులో సిటీ, ఇది సిటీలో ఒక కొండ, చాలా చాలా భలే అనిపించింది నాకైతే. చూడండి, చుట్టూ బిల్డింగ్స్, మధ్యలో కొండ. ఇక్కడ అన్నిటి మీద జై బాబా, జై బాబా, ఇంకా ఏఏయు అక్షరాలు రాసేసి ఉన్నాయి. ఇక్కడ దర్గా కూడా ఉంది ఈ కొండ పైన. ఇది వచ్చేసి హైదరాబాద్లో, హైదరాబాద్లో కాజాగూడ హిల్స్ అంట. ఇది మణికొండ దగ్గర ఉంది, మణికొండ ఆ ఏరియాలో ఉంది. ఇది వచ్చేసి చుట్టూ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, పక్కల చుట్టుపక్కల మొత్తం, ఈ కొండ చుట్టూ మొత్తం. ఇక్కడ పద్మనాభ స్వామి, అనంత పద్మనాభ స్వామి గుడి కూడా ఉంది. ఇంకా అక్కడ జరుగుతుంది, గుడి కడుతున్నారు ఇప్పుడే. పెద్ద పెద్ద రాళ్ళు, పెద్ద కొండలు. దీనికి రెండు పక్కల చెరువులు ఉన్నాయి, లేక్స్. కాజాగూడ లేక్ అంటారు అనుకుంటా. ఒకటి ఇటు సైడు, ఇంకోటి అటు సైడ్, రెండు సైడ్లో ఉంది. ఇక్కడ ఈ నేలంతా కూడా రాయితోటే ఉంది, ఎక్కడ మట్టి అనేదే లేదు. పైకి ఎక్కిన దగ్గర నుంచి మొత్తం రాయే, ఇంత కూడా మట్టి కనిపించలేదు ఎక్కడ. అలా ముందుకు వెళ్తా ఉన్నాం. చూసారు కదా, ఇక్కడ రాళ్ళ మీద బాబా గురించి ఏదో రాసి ఉంది, సాసు అంట. ఏదేదో రాశారు, మనకు తెలియదు అవన్నీ. చెట్లు ఉన్నాయి అక్కడక్కడ, భలే పచ్చగా కనిపిస్తుంది కదా. ఈ రాళ్ళ మధ్యలో చెట్లు, ఇక్కడ ఎక్కడ చూసినా సరే సీసాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చేసి డ్రింక్ చేస్తారేమో నైట్ పూట, పగల కొట్టేసి ఉన్నాయి. కాకపోతే జాగ్రత్తగా చెప్పులు వేసుకొని నడవాలి. బండ్లు కూడా పైకి వేసుకొచ్చారు, బైక్స్, కార్లు కూడా వచ్చినాయి, బైక్సే కాదు, అందరు వచ్చేసారు అప్పటికి. మేము వెళ్ళింది 5:06 అయింది, మేము వెళ్ళేసరికి 5:30కి అట్లా స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి. 6 అయింది, ఇప్పుడే సన్ వస్తుంది. మేము సన్ రైజ్ కోసం చూస్తున్నాం. సన్ రైజ్ ఫస్ట్ టైము ఎట్లా ఉంటుంది పైన నుంచి చూస్తే, స్టార్టింగ్ ఎట్లా ఉంటుంది అనేది చూపిస్తాను మీకు కూడా. భలే ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది స్కై అంతా కూడా. చూడండి, ఆ బిల్డింగ్స్ మధ్యలోంచి వస్తుంది సన్. మేమైతే బిల్డింగ్ మధ్యలోంచి చూడాలేమో అనుకున్నాం, కానీ కొంచెం చివరికి కొంచెం పక్కగా వెళ్ళాక అప్పుడు కనిపించింది. ఇక్కడ చూసారా, ఈయన పడుకొని ఉన్నారు ఇక్కడ. ఈయన ఇల్లు దర్గా దగ్గరే, దర్గా ఉంది అటు సైడు, ఇటు సైడ్ ఏమో ఇల్లు ఉంది, ఆ ఇంట్లో పడుకొని ఉన్నారు ఆయన. చూసారా, సన్సెట్ వస్తుంది, సన్ రైస్. బిల్డింగ్స్ మధ్యలో అనుకున్నాం, బిల్డింగ్స్ అటు సైడ్ వస్తే పూర్తిగా కనిపిస్తుంది సన్ అనేది మనకి. ఇప్పుడే లేలేత కిరణాలు వస్తున్నాయి, ఇవి మన బాడీకి డి విటమిన్ అనేది వస్తుంది అంట కదా. ఈ సన్ రైజ్ టైంలో పొద్దున్నే వచ్చే కిరణాలు మనకి డి విటమిన్కి యూజ్ అవుతాయి, చాలా హెల్త్కి మంచిది అంటారు కదా. చాలామంది వచ్చారు ఈ సన్ రైజ్ చూడటానికి, పొద్దు పొద్దున్నే వచ్చి సూర్యుని చూడటానికి. చాలా సినిమాల్లో చాలా వీడియోస్లో స్పెషల్గా చూపిస్తారు కదా ఈ సన్ రైజ్ అనేది ఏముంటుంది అనుకున్నా, డైరెక్ట్గా చూస్తే మాత్రం సూపర్గా ఉంది. ఆరెంజ్ కలర్లో ఉంది బ్లూ స్కై, ఆ సన్ దగ్గర మాత్రం ఆరెంజ్ కలర్ భలే ఉంది. ఇక్కడ చూడండి, ఇదంతా రాయితోటి ఒక ఫ్లోర్ లాగా డౌన్లో ఉంది, ఆ డౌన్లో రాళ్ళు ఉన్నాయి, కిందేమో ఇల్లు మొత్తం. ఈ రాయి పడిందంటే ఆ ఇల్లు పట్టమంటుంది కదా. ఇక్కడ ఇల్లు ఉన్నాయి, పైన బాత్రూమ్స్ ఉన్నాయి. చూడండి,
చూడండి, చెట్లు చెట్లు ఉన్నాయి ఇక్కడ, చెట్లు చల్లగా ఉంది. చెట్ల కింద అయితే ఎండాకాలంలో నైట్ పూట బయట పడుకుంటే భలే చల్లగా ఉంటుంది. పల్లెటూరులో అయితే మేము అట్లా చేసేవాళ్ళం చిన్నప్పుడు, ఇప్పుడు సిటీలోకి వచ్చేసరికి ఆ ఛాన్స్ లేదు. చూడండి కింద బిల్డింగ్స్ ఎలా కనిపిస్తున్నాయో, అక్కడ ఆ దారి ఉంది కదా, అదే ఇక్కడ కొండపైకి రావడానికి దారి అన్నమాట, అక్కడ కనిపించేది. ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్, 10-30 అలా ఉన్నాయి ఒక్కొక్క ఫ్లోర్. ఫ్లోర్స్ వచ్చేసి ఒక్కో బిల్డింగ్కి 30 దాకా ఉంటాయి అనుకుంటా ఒక్కో బిల్డింగ్లో. ఇదంతా మణికొండ ఏరియా అనుకుంటున్నాను నేను, సరిగ్గా ఐడియా లేదు. అక్కడ చెరువు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ ఒక ఇల్లు లాగా ఉంది. బాత్రూమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అయితే. అక్కడ ఒక బిల్డింగ్ మీద సన్ రిఫ్లెక్షన్ వస్తుంది పొద్దున్నే, అది కనిపిస్తుంది కదా, రెండు రెండు లాగా కనిపిస్తుంది, రెండు లైట్లు కనిపిస్తుంది. డైరెక్ట్గా చూస్తే మాత్రం అక్కడ ఒక సన్ వస్తుందా ఏంటి అన్నట్టు. ఇది ఇదే చెరువు అనేది, కజ కూడా లేక్ అంటారంట దీన్ని. ఇది మనం కొండకి అటు సైడ్ వెళ్తే కంప్లీట్గా భలే వ్యూ ఉంటుంది. అక్కడ విల్లాస్ ఇంకా పార్కులు అన్నీ, అటు ఒక వ్యూ ఉంది అది భలే ఉంటుంది. నేను అటు సైడ్ వెళ్ళాను కానీ వీడియో అయితే తీయలేకపోయాను, ఎందుకంటే కొండల పైకి వెళ్ళాలి కదా, ఫోన్ ఎక్కడ జారిపడిద్దో అని చెప్పేసి వీడియో తీయలేకపోయాను. ఇది దర్గా, ఇందాక చూపించింది దర్గా, ఇట్లా ఫ్లాట్గా ఉంది, జారిపోతే కిందకి దొల్లుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక్కడ ట్రెక్కింగ్ చేయడానికి కూడా వచ్చారు చాలామంది. పొద్దున్నే ఎండాకాలం కదా, కొంచెం 8 అలా దాటిందంటే మాత్రం ఇక్కడ ఉండలేము మనం, ఎండకి బాగా హీట్ వచ్చేసింది. వీళ్ళంతా ట్రెక్కింగ్ కోసం వచ్చారు అనుకుంటా. ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళు అయితే వాకింగ్ కూడా వస్తున్నారు ఇక్కడికి. చూడండి ఇలాగ డౌన్కి దిగి మళ్ళీ అప్లోకి ఎక్కాలి. కొంతమంది అయితే కింద రాళ్ళు పట్టుకొని ఎక్కుతున్నారు ఎక్కలేక. చూసారా భలే బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అటు సైడ్. ఇవాళ సండే, ఈరోజు చాలా మంది వచ్చారు సండే అవటం వల్ల. అక్కడక్కడ లోయల్లాగా కూడా ఉన్నాయి, ఆ లోయల్లో వాటర్ కూడా ఉన్నాయి. వర్షం పడ్డప్పుడు ఈ రాళ్ళ మీద నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయి ఆ లోయల్లోకి ఆ బావిలాగా ఉన్న దగ్గర స్టోర్ అవుతున్నాయి. ఒక దగ్గర చూశాను నేను బావి, ఈ కొండల్లో ఉండేటువంటి రాళ్ళు వాటర్ అంతా కూడా ఆ బావిలోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది అట్లాగే సేమ్, కానీ దీంట్లో వాటర్ లేవు, చెట్లు ఉన్నాయి కానీ వేరే దగ్గర చూసాను నేను వాటర్ని. అక్కడ అన్ని కన్స్ట్రక్షన్సే, బిల్డింగ్లు దగ్గరలో ఈ కొండను ఆనుకొని చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇక్కడ ల్యాంకో కూడా ఉంది ఈ కొండకి పక్కనే. ఇటు సైడ్ ఒక కాలువలాగా ఉంది, అటు సైడ్ రాళ్ళు ఇటు సైడ్ రాళ్ళు, మధ్యలో కాలువలాగా ఉంది. కొంచెం ఎండ పైకి వచ్చేసింది, బాగా వేడిగా ఉంది ఇప్పుడు మాత్రం, 8 ఆ టైం అవుతుంది. రాళ్ళ మీదకి ఎక్కి సెల్ఫీలు తీసుకుంటున్నారు చాలామంది, వ్యూ బాగుంటుందని చెప్పేసి ఫోటోలు కూడా బాగా కనిపిస్తాయి కదా. హైదరాబాద్ని ఇట్లా చూడటం భలే అనిపించింది, ఇదొక ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఈ వ్యూలో ఇంకా ఎక్సలెంట్గా అనిపిస్తుంది, కొండపై నుంచి కింద బిల్డింగ్స్ని చూడటం. డైరెక్ట్గా మనం ఆటోల్లో ఇంకా రోడ్ల మీద వెళ్తాం కదా బైకుల మీద, అట్లా వెళ్ళి చూసాకంటే ఇట్లా పైన నుంచి చూడటం, చుట్టూ ఉన్న వ్యూ కనిపించడం, ఈ ఊరు మొత్తం కనిపిస్తుంది ఇంత హైట్లో మనం చూడటం. ఇంకా అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.